చాలా సఫరింగ్ మన మధ్యలోకి వచ్చిన పిల్లలు బాగా దగ్గు వస్తుందంట అక్కకి. మనందరం కలిసి ప్రార్థన చేద్దాం దగ్గు తగ్గిపోవాలని, అందరితో చక్కగా పార్టిసిపేట్ చేయాలి. మళ్ళీ లెసన్ మంచి లెసన్ మనకి చెప్పాలని ప్రార్థన చేద్దామా పిల్లలు? ఎంత మంది సిద్ధంగా ఉన్నారు మరి? అయితే మన అందరూ నీళ్ళు డౌన్ చేసేద్దాం. 1, 2, 3. ఓకే, ఎవరైతే ప్రార్థన చేద్దాం అనుకుంటున్నారో, ఈ రోజు నాతో మాట్లాడేసాయి అని అనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా నీళ్ళు డౌన్ చేయాలి పిల్లలు. వెరీ గుడ్, చాలా చాలా మంది నీళ్ళు డౌన్ చేశారు. చాలా సంతోషం, మిమ్మల్ని దేవుడు బహుగా దీవించిన గాక. ఆమేన్. మన ప్రార్థనలు ఈరోజు ప్రత్యేకంగా శ్యామలక్కని కూడా మనం జ్ఞాపకం చేస్తున్నాం. సకలాశీర్వాదాలకు కారణమవుతురా మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్య. సర్వోన్నతుడా మహోన్నతుడా జీవం కలిగిన రాజా నీకు వందనములు. ప్రభులకు ప్రభువా, రాజులకు రాజా నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న మరొక దినాన ప్రభువా, మేమందరము కలిసి ఇలాగన మీ సన్నిధిలో చేరి అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనములయ్యా. మమ్మల్ని అందరినీ సమకూర్చిన భూమి యాపను బట్టి, అన్నను బట్టి నీకు వందనములు. అన్నకి ఇచ్చిన యొక్క తలంపును బట్టి నీకు వందనములు. ఈ రోజు వాక్యం చెబుతున్న వారిని బట్టి నీ సన్నిధిలో వందనాలు చెల్లించుకుంటున్నాం. పాటలు నేర్పించే వారిని బట్టి నీకు వందనములు. యాక్టివిటీస్ చేసే వారిని బట్టి నీకు వందనములు. తండ్రి తండ్రి, మరి ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్ని విషయాల్లో సహాయండి. ప్రజలను బట్టి, నీరజ్ను బట్టి, శ్యామలక్కను బట్టి, నన్ను బట్టి నీకు వందనాలు. ఇంకా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. మరి నెట్ ప్రాబ్లం ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో చక్కగా అన్ని విని అర్థం చేసుకోగలుగుతారు సహాయండి. ప్రతి దానిలో ఎంతో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి సహాయం చేయండి. జీవం కలిగిన తండ్రి ప్రభు, నీ ఎంత భయభక్తులు కలిగిన వారు ఇలాగన ఆశీర్వదించబడదురు అన్నావు ప్రభు. ఆ ఆశీర్వాదాలు పొందుకొని ప్రభు, నీ పరలోక రాజ్యంలో మేము నిత్యము నివాసం ఉండగలిగే గొప్ప ధన్యతను దయచేయమని ఈ కూడికి అంతటి నీ చేతులకు అప్పగిస్తూ ఏసునాము ప్రత్యేకంగా తన శ్యామలక్కను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా. మరొకసారి ప్రభు, జీవం కలిగిన దేవుడా, తన్ని సన్నిధిలో అడుగుతున్నాం. మరి ఉన్న ఆ యొక్క దగ్గు విడుదల నుంచి విడుదల దాయిత్యం అడుగుతున్నాం. సంపూర్ణ ఆరోగ్యం దాయిచ్చండి తండ్రి. నడినెత్తిన అరికాల వరకు మీరు తాకండి ప్రభు, రక్తాన్ని ప్రోక్షించండి. అనేక మంది కొరకు మేము ప్రార్థన చేసాం. ప్రతి ఒక్కరికి నువ్వు నెమ్మదినిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చారు ప్రభు. ఈ సమయంలో శ్యామలక్కను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. ఇంకా మరి దగ్గు రాకుండానట్లుగా నెమ్మదిని దాయిచ్చండి. ఆ గొంతులో ఉన్న కీడంతటిని కొట్టివేయండి తండ్రి. నీకు చక్కగా మాట్లాడగలిగినట్లుగా సహాయం ఇచ్చేయండి. జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందలు. మరొకసారి ఇంకెంతమంది అయితే అలాగే బలహీనతలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నీ పాదం చెంత పెట్టుకుంటున్నాం అయ్యా. నీవే ఆరోగ్యంతో నింపి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. 3, 2, 1. థాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. మిన్నీ అక్క, ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ మిన్నీ అక్క. చాలా చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ అక్క. పిల్లలు ఎవరైనా ఈ నాట్యం చేశారా అక్క? నేను ఈ రోజు డ్రమ్స్ వాయిద్దాం అనుకుంటున్నాను అక్క. ఓకే అక్క, సూపర్ అక్క. చూడాలి, నేను ఈ రోజు అందరితో డ్రమ్స్ వాయించాలనుకుంటున్నాను. ఎంత మంది డ్రమ్స్ వాయించడానికి వస్తున్నారు పిల్లలు? హలో 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 హలో. అక్కడ టింగి ఎంత బాగుంది ప్రతిరోజు మీరు ఇలా ఆగి పాడతారా? శాలమంకులు పాట చేసాం కదా మీతో, ఇంకోసారి చేద్దామా? ఆర్ యు రెడీ? ఓస్ ఎస్ జీసస్. హియర్ వి గో. స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
హలో కట్ అయిపోయిందా అక్క అవును నెట్ ప్రాబ్లం వచ్చింది అక్క కరెక్ట్ అవుతున్నా సరే ఆ పార్ట్ అని రెడీ ఉన్నా ప్లే ప్రజల పంపించాలి అక్క మీరు మాట్లాడుతున్నారు నేను ఆ సాంగ్ ప్లే చేస్తాను పిల్లలు మీ దగ్గర ఎంత మంది దగ్గర అయితే ఉన్నాయో పిల్లలు అబ్బాబ్బా అందరు రెడీ చేసుకు వచ్చేసారు కదా మనం కలిసి పాడదామా టెస్ట్ పల్లెలు పాడదాం పిల్లలు దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి హల్లెలూయా మిమ్మీ అక్క వచ్చేసింది అక్క రెడీయా ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి కంజరుతోను కబాసుతోను కంజరుతోను కబాసుతోను రిధమ్ ప్యాట్స్తోను ఆ రిధమ్ ప్యాట్స్తోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి మౌతార్గాంతో అకాడియంతో సింత సజల్తోను ఆ సింత సజల్తోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి చాలా బాగా చేశారు చాలా 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 బాగా చేశారు ఓకే ఇంకో పాట చేద్దామా పిల్లలు మీ పొజిషన్ వచ్చేయండి పిల్లలు ఇంకొక పాట నేర్చుకుందాం కొత్త పాట నేర్చుకుందాం ఓకేనా చాలా బాగుంది వావ్ హార్పా వావ్ ఎక్సలెంట్ పిల్లలు అందరు నించోవాలి మనం అందరం కలిసి కొత్త పాట నేర్చుకుందాం
సూపర్ సాంగ్ నేర్చుకున్నాం కదా పిల్లలు, దేవునికి మహిమ. సో అందరు మీ హోమ్ వర్క్స్ రెడీగా ఉన్నారా? హోమ్ వర్క్స్ అంటే నేను చూడటానికి ఎక్సైటెడ్, అసలు సూపర్ చేస్తుంటారు. ఓకే మిన్యా, నిర్మల ఖాన్ రెడీయా? అసలు రెడీగా ఉన్నాం మేము, టెన్షన్ పెట్టద్దక్క, మాకు చూపించక్క. అయ్యో కనిపించట్లా బయట కొట్టు, పైన సూపర్ గా ఉంది. పియానో కూడా, కీబోర్డ్ ఉంది నీ దగ్గర? కీబోర్డ్, వావ్ వెరీ గుడ్, సూపర్. మినీ యొక్క క్లాప్స్. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very good. Awesome. Excellent, Nana. Next. Alankarana, Nana. Ahladita. Ahladita. Very good. 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 Ahladita. Oh, wow. Wow. Super game. Chala, chala, bambi. మీరందరూ అన్మ్యూట్ చేసుకోండి, మీరు చేసే సౌండ్స్ వినబడాలి కదా, మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోండి. అక్క మాకు ఈ ఛాన్స్ ఇచ్చారా, థాంక్స్ అక్క. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, డ్రమ్ మిగిపోద్దేమో ఆహ్లాదిత. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ వీళ్ళు చూడాలా, సెటప్ రెడీ అక్కడ. మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తెచ్చినట్టున్నారు, ప్రతి దాంతో మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కవర్ చేశారు మీరు. దేవుని స్తుతి రెడీగా ఉంచుకోలేదా? సూపర్ సూపర్ గా చేశారు పిల్లలు మీరు, చాలా చాలా బాగుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అన్ని యూజ్ చేస్తారు కదా దేవుని కొరకు, అందుకే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. బ్యూటిఫుల్. అవునా?
నిమ్మక్క దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ కి లాక్ డౌన్ లో ఉండి ఉండి అలాగా అయిపోయినాయి. ఇప్పుడు వచ్చింది వాటికి ఓపిక, రిలీజ్ అయింది బయటకు, అందుకని మాట్లాడుతున్నా ఒకటి ఒకటి. వెరీ గుడ్, చాలా బాగా చేశారు, ఎక్సలెంట్ జానథన్. అని జానథన్ అవ్వలేదు, జానథన్ అసలు నుంచి రెడీగా ఉన్నాడు. ఏదో ప్లే చేయాలి, మౌతార్గన్ కూడా ప్లే చేయాలి. కూర్చో, నువ్వే పాడుకొని నువ్వే ప్లే చేయ, వినిపించట్లా. నీ ఆడియో ప్రాబ్లం ఉంది జాన్సన్. ఓకే ఓకే, లైట్ గా వినబడింది. వెరీ గుడ్, సూపర్ గా ఉంది, చాలా చాలా బాగా చెప్పుకున్నాను. వచ్చా ఓ సితారా హార్ట్ వేసాడు. వెరీ గుడ్, God bless you, Jonathan. God bless you, Jonathan. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50,000. Okay, bond rana super ga undi, chala chala bondi. Okay, and oh, very good, very good. Ah, very good. ఎక్సలెంట్ జానథన్, సూపర్, గాడ్ బ్లెస్ యు. చెప్పించు సరిగ్గా చెప్పించు, చాలా బాగా చేశారా. ఇవన్నీ దేవుని మహిమ కొరకే మనం వాడాలి, సరేనా? చాలా చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. వెరీ గుడ్. ఏమది కీబోర్డ్? ఓ అది కూడా తయారు చేసావా? వెరీ గుడ్, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, సూపర్ సూపర్ గా ఉన్నాయి. ఏంజలినా, ప్రైజ్ ది లార్డ్. సూపర్ గా ఉంది, నీ ఐడియా చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది, వెరీ నైస్. వావ్, చాలా చాలా బాగుంది. ప్రైజ్ ది లార్డ్ అక్క, అబ్బో చెర్తలు కూడా చేసింది. లౌడ్ సింబల్స్ ఏంజలినా వాళ్ళ పిన్ని మీ హోంవర్క్ ఎప్పుడు కూడా స్టేటస్ లో పెట్టుకోండి. అందరికి కనిపిస్తున్నారు. ఓకే ఏంజలినా, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఎలక్టర్లు ఎంత చూపిస్తారేమో, రెడీగా ఉన్నట్టున్నారు, అందుకే వాళ్ళు చాలా చాలా బాగుంది. సూపర్ సూపర్ గా ఉంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. బాగుంది సాత్విక్, వెరీ గుడ్. సన్నిధి ఏది మాకు తెలియాలి, సన్నిధి ఏది?
రేపు తనది ఉంది స్కూల్ కాంపిటీషన్. హాయ్ భానుశ్రీ. భాను ప్రకాష్ చాలా బాగుంది. గిటార్ బాగుంది. గిటార్ Catherine. భాను ప్రకాష్ గారు బ్లెస్ మా బ్లెస్ క్యాథరిన్ తల్లి చేసావా హోంవర్క్? బ్యూటిఫుల్ నానా. గాడ్ బ్లెస్ యు అండి. సూపర్ వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. ప్రైజ్ లో అక్క. ప్రైజ్ లో నానా. గాడ్ బ్లెస్ యు. బాగుంది హోంవర్క్. లెన్స్ దగ్గర పెట్టు బ్లెస్సీ అప్పట్ని. కళ్ళు కనిపిస్తుంది. కొంచెం కిందకు పెట్టు. బాగుంది బాగుంది. వెరీ గుడ్. ఎక్సలెంట్. లెస్సీ నువ్వే డ్రా చేసుకున్నావా? ఓకే ఓకే. బాగున్నాయి అన్ని ఒకటే చిన్నగా. ఎంత పాట అవుతుందో. సూపర్. చూపించు గిటార్ కనిపించట్లా. పైకి పట్టుకో. ఎలా పట్టుకోవాలో అలా పట్టుకో. అది ఇప్పుడు వాయించు. ప్లే చేయి. భలే ఉందిరా నీ గిటార్. అబ్బా సూపర్. భలే భలే ఉంది. అందరి ఇంట్లో ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అయితే దీన్ని బట్టి. పేరెంట్స్ అంత ఎంకరేజ్ చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యు అన్న. సూపర్ ఉంది. ఎవరెవరు ఏం పేరు మర్చిపోయింది? హాయ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గిటార్ వాయించింది ఒకటి. గిటార్ తోట. అవునక్క. నానా ప్రైజ్ ది లార్డ్. అన్మ్యూట్ చేసుకో తల్లి. ప్రైజ్ ది లార్డ్. ఓకే వీడియో ఆఫ్ చేస్తా. నెక్స్ట్ అనియా. వన్ మినిట్. ఓకే చార్లెస్. ప్రైజ్ ది లార్డ్. ఇది ఏమి అవలేదు. కొంచెమే చాలా బాగుంది. చాలా లెస్ నీ గిటార్ చాలా చాలా బాగుంది.
సూపర్ గా ఉంది చార్లెస్, చాలా చాలా నచ్చింది మీ గిటార్ నాకు. చార్లెస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. ఫాస్ట్ వెళ్దాం, ఇంకా సీ లోనే ఉన్నాం. వెరీ గుడ్. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ గా ఉంది హదర్ సార్, గాడ్ బ్లెస్ యూ, సూపర్ సూపర్ గా ఉంది, గాడ్ బ్లెస్ యూ హదర్ సార్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ హదర్ సార్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ హ్యాపీ స్టిక్స్ పట్టుకొని రెడీగా ఉంది. రెండు డబ్బాలు తీసుకుందాం. కిచెన్ హ్యాక్స్ మా పిల్లలకు కూడా వచ్చేసాయి అక్క, సూపర్ గా ఉంది. ప్లే చేయి మరి, నీ డ్రమ్స్ ప్లే చేయి, ప్లే చేయి, వెరీ గుడ్, సూపర్ గా ఉంది. ఏసీ నీకు నిజంగా ఇచ్చేస్తారు. ఆమేన్. హ్యాపీ, నువ్వు డ్రమ్స్ వాయిస్తావా మరి? ఓకే, వెరీ గుడ్ అక్క. చెప్పావు కదా ఏదైతే ఇష్టమో ఏదనుకుంటున్నారో అది చెప్పండి. సార్ రేపు ఇద్దరు హ్యాపీ అలాగే డ్రమ్స్ వాయిస్తారు. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ హెచ్ బాహోసన్న హీరో. హీరో ఏం చేస్తున్నావు? సూపర్ గా ఉంది. మాట చెప్పకూడదు మాకు. అబ్బో ఇంకా బాగుంది హీరో, చాలా చాలా బాగా చేసా హీరో. ఈసయ్య నాకు నిజంగా కావాలి ఇలాంటివి అని చెప్పి అడగాలి మీరు. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చేసుకున్నావు. బాండ్ హెచ్సిబా, బాండ్ హోసన, వెరీ గుడ్. ఎవరు తంబుర్లు అలా పట్టుకున్నారు? ఓ బలే బలే ఉంది. రివర్స్ చాలా బాగున్నాయి అమ్మా, బలే బలే ఉన్నాయి. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు, సూపర్ సూపర్ లార్డ్, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, అంత బాండ్, వెరీ గుడ్, నీకే, గాడ్ బ్లెస్ యు. ఓకే బ్యూటిఫుల్ అన్న, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ఐసాక్ బెంజమిన్, బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అన్న, అన్నీ వేసేసారు ఇందులో, చాలా బాగున్నాయి పిల్లలు, వెరీ నైస్. బాగుంది పిల్లలు, గాడ్ బ్లెస్ యూ, సూపర్ సూపర్ గా ఉంది, చాలా చాలా బాగా చేశారు పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యు, చాలా చాలా బాగా చేశారు పిల్లలు, గాడ్ బ్లెస్ యు. ఓ ఏసై నిజంగా ఇచ్చేయాలి మీకు ఇవన్నీ, అలా ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ చూడాలి
ఒకరు పాట పాడుతూ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఎక్సలెంట్ అసలు మీరు మీ ఇద్దరు అలా అలా పెద్దోళ్ళు అయిపోయి పెద్ద పెద్ద సింగర్స్ మ్యూజిషియన్స్ అయిపోవాలి ఆమె అనుకోవాలి వెంటనే ఎవరైనా దీవిస్తే వచ్చారంటే ఏదో చేయబోతున్నారేమో సాక్ష్యం బట్టి అనేక మంది దీవించబడ్డారు నాతో చాలా మంది షేర్ చేశారు దేవునికి మహిమ కలుగును గాక భలే చేశారు ఇన్స్ట్రుమెంట్స్ అన్ని అన్ని చిన్నగా దాసుకునేలాగా ఇద్దరు కలిసి చేశారు అవి పెద్దోడు ఒక్కడేనా జాయిన్ చేసుకున్నాడా మరి జోయల్స్ అంటే ఏంటి జోయల్ పెద్దోడు అక్క జాయిన్ చిన్నోడు జాయిన్ చిన్నోడా గాడ్ బ్లెస్ యు నానా చాలా బాగుంది నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు మా తమ్ముడు వాయిస్తుంటే నేను సౌండ్ మరి తీయాలి కదా ఓకే సూపర్ సూపర్ గా ఉంది చాలా బాగుంది వెరీ గుడ్ ఏమున్నాయి జోయాష్ ఇంకా ఇంకా సూపర్ గా ఉన్నాయి పాడు మరి నువ్వు పాడు వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ కెమెరా కింద పెట్టుకోండి కొంచెం వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది చాలా చాలా ముందుకు దేవుడు తీసుకెళ్తాడు పిల్లలు గాడ్ బ్లెస్ యు పిల్లలు హాయ్ గర్ల్ గాడ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు సూపర్ మారియో అంటే అంటే సూపర్ అని రాసుకున్నాడు సూపర్ సూపర్ జాయిల్ బాగుంది బాగుంది జోయల్ జాయ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ జోయల్ జాషువా ప్రైజ్ ది లార్డ్ నానా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ నానా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ సూపర్ చేసావు ప్రతిరోజు వర్క్ చేసుకుంటా ఓకే నానా నువ్వు కూడా ఇన్స్ట్రుమెంట్స్ తయారు తీసుకురావాలి అప్పుడు నేను దేవుడు బహుగా దీవిస్తాడు దేవుని కొరకు మనం వాడబడతాం ఓకేనా గాడ్ బ్లెస్ యూ
Next. John Samarpan. Samarpan. Oh. ఏవో డ్రమ్స్ రెడీగా ఉన్నాయి. బాంగో. వెరీ గుడ్. వెరీ గుడ్. కాల్ బాల్ చేసావ్. ఇది బాంగో. వాట్ టాలు మోగింది. హృదయంలో సంతోషం పొంగింది. వాయిస్ మరి. వాట్ టాలు మోగింది. హృదయంలో సంతోషం పొంగింది. ఓకేనా? ఓకే. ఓకే. ఓకే నానా. చాలా బాగా చేసావ్. గాడ్ బ్లెస్ యు. ఏం చేసావ్? వెరీ గుడ్. నీకు ఇష్టమా సాంగ్ అంటే? ఇష్టమా నీకు? ఓకే. ఇంకా దేవుని కోసం నువ్వు దేవుని చక్కని వాయిద్యాలు వాయిస్తూ దేవుని మైండ్ పరుస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. ఓకే. గాడ్ బ్లెస్ యు. టాయ్ లిల్లీ ఏం చేస్తున్నారు మీరు? అబ్బో కీబోర్డ్ తెచ్చారా? ఓకే. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్. టెన్షన్ పడకు. చాలా చాలా బాగుందిరా. సూపర్ గా ఉంది. వెరీ నైస్. సూపర్ గా ఉంది నానా. చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు. ఓకే 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 ఓకే. చాలా బాగుంది. లిల్లీ పక్క నుంచి చూపిస్తుంది. వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు. ఇంకా ఇంకా బాగా చేసుకుంటారు. ఎండ కనపడుతుంది ఎవరికి? మ్యూజిక్ అక్క, లిరిక్, మ్యూజికల్ లిరిక్ అలా ఉంటది అన్నమాట. అంతగా వస్తున్నాయి, ఒకటి వస్తున్నాయి. అరే అదే గొంతులు కూర్చోపోతురా. భలే చేసుకున్నారు చిన్నోడు. నువ్వు కీబోర్డ్ చాలా వీళ్ళు ఓన్ గా చేసుకున్నారే. చాలా చాలా ఉంది. వెరీ గుడ్ రా. ఇద్దరికి గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. సూపర్ సూపర్ గా ఉంది. చాలా చాలా బాగుంది. సెలీనా. సెలీనా. అన్మ్యూట్ చేస్తాను అప్పుడు. ఓకే బాగుంది నానా. సూపర్ గా. చాలా చాలా బాగుంది. వెరీ నైస్. బాగా చేసానా? చాలా బాగా చేసావు. చాలా చాలా బాగుంది. ఎంత బాగుందో. చాలా బాగుంది. సూపర్ సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. సూపర్ చేసానా? గాడ్ బ్లెస్ యు. సూపర్ గా ఉంది సెలీనా. చాలా చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు సెలీనా. ప్రైస్ ది లార్డ్. తనిష్క చూపించు నీ హోంవర్క్. చాలా బాగా చేసాం మొత్తం వర్క్ అంతా. ఓకే ఓకే. చాలా చాలా బాగున్నాను. వెరీ నైస్. సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఇంకో ఇంకో సాత్విక్ అయిపోయిందేమో. అయిపోయింది అక్క. నెక్స్ట్ నెక్స్ట్ వె
వెరీ గుడ్ నాన్న, పాడుతూ మరి వాయిస్ పాడాలంటే చాలా కష్టం కదా, అయినా గానీ చక్కగా అలా ప్రాక్టీస్ చేసావు, దేవునికి మహిమ కలిగిన గాక ఇంకా ఇంకా బాగా ప్రాక్టీస్ దేవు మహిమ అర్థమని వాడుకోవాలి. సరేనా, గాడ్ బ్లెస్ యు. ప్రవీణాని మొహం చూపించేస్తే మేము నెక్స్ట్ వన్ కి వెళ్ళిపోతాం. చాలా బాగుంది నాన్న, ఎవరు వాయిస్తారు? Very good. సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది. మరి అవి కూడా వాయించేస్తారా? ప్రైజ్ తరా, సూపర్ గా ఉంది అన్న, గాడ్ బ్లెస్ యూ. హలో, ఇంకా ఏదో చూపిస్తున్నారా? ఒక్క నిమిషం, ఇంకా ఏదో చూపిస్తున్నారు వీళ్ళు, వెనకాల ఏదో తగిలించారు. వావ్, అది ప్లెయిన్ అయితే ఇంకా బాగుండదు నాన్న, ఆ డిజైన్ లో డిజైన్ కలిసిపోయి బాగున్నాయి, చాలా చాలా బాగుంది. ఐడియా కూడా చాలా బాగుంది, వెరీ నైస్, చాలా చాలా బాగుంది. ఎంత సింపుల్ గా ఎంచగ్గా చేసాడు నగేష్, వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ గా ఉంది. అందరూ ఫోటోస్ పెట్టండి గ్రూప్ లో, మీ ఒరిజినల్ వాటి ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని పెట్టండి. అక్క పాట పాడతానా? ఇన్స్ట్రుమెంట్స్ తోటే పాడాలి, వాయిస్ తో పాడాలి, ప్లే చేస్తూ పాడాలి. ఇది నార్మల్ అక్క, యాక్షన్ చెయ్యి, యాక్షన్ చెయ్యి చిన్నగా, 1 మినిట్. పరమ తండ్రికి ఇష్టమైన ప్రార్థన, పరలోకం చేర్చును నీ నివేదన. పరమ తండ్రికి ఇష్టమైన ప్రార్థన, పరలోకం చేర్చును నీ నివేదన. తొలగించు వేదన, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రేమాత్ముని దీవెన. ఓకే మా, భలే పాడావు. 50 రోజుల ఇంకా దేవుని మహిమకు. ఓకేనా, గాడ్ బ్లెస్ యు. ఏది గిటార్ ఏది మాకు కనిపించట్లా? ఏంటో వచ్చేసి పాట పాడుతూ సామ్ అన్మ్యూట్ చేసుకో. ఇంకా ఇంకా ఇంకేంటి? ఓకే, చాలా చాలా బాగుంది. ఈ రోజు నుంచి మీరు ఏమే, మీకు ఏమర్థమైంది? ఇంట్లో నాకు ఇన్స్ట్రుమెంట్స్ లేవు కాబట్టి నేను ఏం వాయించి నేను దేవుని కొరకు నేను ఏం చేయాలనుకుంటున్నామేమో కాదు పిల్లలు, మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నీ అంత ఉంది, కన్నా పెద్దగా ఉంది. నిన్న కూడా వాయించాడు అక్క, ఇలాగే వాయించాడు, సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది. ప్లే చేయి. ముందే సర్వం కల్పోక ముందే అందరితో కన్నక ముందే కన్నక ముందే ముందే సాగిపోయిన నీడ వంటి జీవితం
మన చిన్న పిల్లలం చిన్న చిన్న సండే స్కూల్ పాటలు పాడితే చెక్ ఇంకా ఇంకా ఇష్టం కాబట్టి చిన్న పిల్లల పాటలు పాడుతూ దేవుని మహిమపరుద్దామా. చాలా బాగా చేసావు సామ్ జియోన్, గాడ్ బ్లెస్ యు సామ్ జియోన్, వెరీ గుడ్. అబ్బో రెడీ ఉంది, అబ్బో భలే ఉంది నీ గిటార్. నెక్స్ట్ బటన్. చాలా బాగుంది సాషా, ఆడు మరి నువ్వు కూడా పాట పాడు. Yesu Christam Nagu Yesu Yesu Israel Chintate Na 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 Daivaru Rasu Daivantali Naoka Parya Kuntate Oho అర్థమైంది. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకా కీబోర్డ్ కూడా ఉంది, పడు మళ్ళీ పడు. ఇస్రాయేల్ చిన్నది పడు. ఇస్రాయేల్ చిన్నది నా 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 దైవరు రావిరా ఉన్నది. ఇస్రాయేల్ చిన్నది నా 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 దైవరు నీ అర్థం చూపించుమాకు. నువ్వు నిలబడు ఒకసారి, నువ్వు రెండు చూపించు, నువ్వు ప్లే చేసినవి నిలబడుస్తాంది. చాలా చాలా బాగా తెలుసావు నువ్వు అబ్బా. నిలబడు మరి నిలబడు బాబా. ఇంకా 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 బోల్డ్ నాలెడ్జ్ ఇస్తారు మీ అందరికి కూడా మ్యూజిక్ లో. చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది సాష. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు సూపర్ గా ఉంది నాన్న. పెద్ద కీబోర్డ్ చాలా బాగా చేసారా. నిన్న వచ్చినట్టు కనిపించలేదు నాకు, చాలా బాగా చేశారు. అదే వీడియో ఆఫ్ లో ఉన్నారంట. ఓకే సూపర్ గా ఉంది నాన్న, గాడ్ బ్లెస్ యు. ఇంకా ఇంకా దేవుని మహిమార్థం రియల్ గా ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలి సరేనా. Okay, God bless you. Shirley, praise the Lord. Shirley, praise the Lord, Shirley. Oh, what is it? Nana, ఒకసారి ప్లే చేయండి. చూపించు ఒకసారి, పిల్లలందరూ చూస్తారు. ఆ సౌండ్ అదిలిపోద్దని సౌండ్ చేయట్లేదు. మరి ఒకసారి కొట్టింది. ఓకే ప్లే చేసి చూపించు పిల్లలకు. ఓహో ఇలా కూడా ఉంటాయా అని తెలుస్తుందమ్మా షెర్లీ. ఆ చిన్న తీక అబ్బాస్ తీయలు ఇలా కొట్టు, ఇంకో చేతి మీద కొట్టి ఇలా, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి లోపల. ఇప్పుడు నువ్వు తీసింది ఎల్లో ఎవరో పట్టుకుపోయారు నేను, రెండు లేవు. చాలా చాలా బాగుంది పిల్లలు, సూపర్ సూపర్ గా ఉంది తమ్ముడు. వెరీ నైస్, చాలా బాగా చేసావు వర్క్ కూడా, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. అంత నీట్ గా రాసావు కదా. నీకు ఒక క్వశ్చన్, ఇప్పుడు 150వ దావీదు కీర్తనలో ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి, ఎవరైనా చెప్పగలరా పిల్లలు, ఎవరైనా కౌంట్ చేశారా టోటల్ గా ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని టోటల్ గా 150th చాప్టర్ లో ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని వచ్చినాయి?
ఎవరు చెప్పారు? తల్లి చెప్పిందట. ఆ అయితే రాంగ్. చెప్పు బ్లెస్. టెన్ కాదు. కాదు. ఓకే టైం అయిపోతుంది. మీరు అందరూ అక్క ఒక నెంబర్ తర్వాత ఒక నెంబర్ అలా చెప్పుకుంటూ వెళ్తారు. చెప్పేస్తున్నారు అవును. ఏదో ఒకటి కరెక్ట్ అవుతుందిలే అని. అబ్బా ఇప్పుడు కౌంట్ చేసి కాదు, ఇప్పుడు చదివేసి కౌంట్ చేసేస్తున్నారు ఎవరో. హెప్సిపా చెప్తుందంట. చెప్పు మిగిలిన నెంబర్ ఏదో అది చెప్పుద్దేమో. మీరు మీకు హోంవర్క్ ఇది కూడా చిన్న హోంవర్క్, మీరే కౌంట్ చేసుకొచ్చి రేపు పొద్దున్నే చూపించండి. అంటే చూపించడం అంటే ఎన్నో చెప్పండి, కౌంట్ చేయండి నైట్ కి. అక్క ఇక మన ఈ మీటింగ్ అయిపోయింది, మన అయిపోయిన తర్వాత కౌంట్ సహా రాసి ఎవరైతే ఫస్ట్ వాట్సాప్ లో పెడతారో వాళ్ళకి ఇద్దాం అక్క రేపు పాయింట్స్. సరేనా? వెరీ గుడ్. ఓకే పిల్లలు ఎప్పుడైతే చెప్పినా రాంగ్ ఆన్సరే. అయిపోయింది టైం, అయిపోయింది అయినా కరెక్ట్ కాదు. రేపు చూద్దాం ఎవరు ఫాస్ట్ పెడతారో చూద్దాం. ఓకే అయితే ఇప్పుడు ఎన్ని గంటలు పెట్టాలి? కరెక్ట్ గా 7 నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరు పెడతారు అంతవరకు మీకు ఛాన్స్. పిల్లలు విన్నారు కదా నిమ్మకాయ, ఇంకోసారి చెప్పాను అక్క. 7:00 కి మేము వాట్సాప్ ఓపెన్ చేస్తాం, అప్పుడు 7 నుంచి మేము కౌంట్ చేస్తాం ఎవరికి ఫస్ట్ వచ్చిందో. అన్ని రిఫరెన్స్ తో సహా మీరు ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటో రాసేసి అక్కడ డ్రా చేసేసి దాన్ని అక్కడ పెట్టండి, మేము చూస్తాం వాళ్ళకి ఫస్ట్ ప్లేస్. సరేనా? ఓకే గేమ్ బాగుంది కదా. పక్కన బొమ్మ కూడా డ్రా చేయాలి. పేపర్ మీద వేసి పేపర్ మీద రాసేసి ఫోటో పెట్టండి. అంతే అక్క, అంతే 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 అంతే. ఎవరు ఫస్ట్ చేస్తారు? నెక్స్ట్ శ్రేష్ట సంగీత. ట్రిపుల్ కాంగ్ ఎవరు తెలు, అందరు డబుల్ తెచ్చారు. చాలా మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. మీకు వచ్చా వాయించడం? వచ్చా మీకు? ఏంటైతే దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. వెరీ గుడ్ నానా, ఎందు చక్కగా పాడుతున్నారు. గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైస్ గాడ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యు. ఇంకా 3 మినిట్స్ ఉంది, ఇంకా ఎంత మంది ఉన్నారు? అన్ని వాళ్ళు వస్తే అయిపోతుంది. సాని అండ్ సోని. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Wow, very good. Chala chala bondi, pilalu. Oh, super, Arish. Nizaga, excellent. Abba. Chupichu, you got a teacup say. Chala chala bondi, so wonderful. ఒరిజినల్ గా ఉన్నా కూడా మళ్ళీ ఇంకోటి చేశారు. తబలా మళ్ళీ చూపించండి రాదు ఒకసారి, తబలా చూపించండి. డబుల్ కాంగో చూపించు ఒకసారి సన్ని సోని. చాలా బాగున్నాయి. 1,54,56,7,8,9,10,50,000. ఎక్కడో హనీ అంటుంది చూడు. హనీది ఇందాక స్పాట్ లైట్ అవ్వలేదు అక్క, ఇప్పుడు చూద్దాం. అవ్వలేదు హనీ, ఇప్పుడు కూడా అవ్వట్లేదు అండి స్పాట్ లైట్. చెక్ చేయలేదా? గ్రేస్ అండ్ ప్రేమ్, ప్రిస్కిల్లా పర్సెస్ గ్రేస్ అండ్ ప్రేమ్. ఓకే తల్లి అన్మ్యూట్ చేసుకోండి మీరు. సన్హిత వాళ్ళది కూడా అవ్వలేదు అనుకుంటా.
అరే పాట వచ్చిందిరా ఫ్లూట్ లో, వెరీ గుడ్. చాలా చాలా బాగుంది తమ్ముడు చెల్లి, సూపర్ గా చేస్తారు మీరు. గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 5 6 7 8 9 10 1000 ని మొహం చూపించు ఒకసారి. అయ్యో ఇది ఆఫ్ చేసింది. ప్రిస్కిల్ల హెయిర్ చూస్తాను నేను ఎప్పుడు. అయ్యో ప్రిస్కిల్లా, నువ్వు ప్రిస్కిల్లవేనా? మాట్లాడు ఒకసారి. గొడవలేదు ఇద్దరు. హెయిర్ కట్ పెద్ద గీత. వావ్. చేపెంత మారిపోయింది. సరే చింతలు కూడా అలాగే అనిపిస్తుంది. మీరు అయిపోయిందా సాత్విక్ హ్యాండ్ వేసి ఎందుకు చేసా? అక్క బై మిస్టేక్ అన్నట్టున్నా. ఓకే ఫైన్. ఓకే అయిపోయిందా ప్రిస్కిలా? యా ఓకే అక్క అయిపోయి. నానా ఇంకెవరిదైనా హోంవర్క్స్? అందరికి అయిపోయింది కదా. సరేనా, మరి అయితే ఇంకా నీరజన్ దగ్గరికి వెళ్ళిపోదామా ఒక్కసారి? నేను మరి నిన్న అన్నకి మాటిచ్చాం కదా, 1 మినిట్ తను యూజ్ చేసుకుంటే నీరజన్ ఇచ్చేదాం. సరేనా? భలే ఉన్నాయిరా సార్ పిల్లలు. ఒక్కసారి అబ్బో గిటార్ భలేగుంది. బాగుంది నాన్న, వెరీ గుడ్. భలే భలే ఉన్నాయి. ఒక బాక్స్ లో దాచుకుంటున్నాయి, షూ బాక్స్ లు ఉంటాయి కదా వాటిలో దాచేసుకున్నవన్నీ. చాలా చాలా బాగున్నాయి పిల్లలు, సూపర్ సూపర్ గా ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్ గా చేశారు పిల్లలు. అందరు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకేనా? అందరం కలిసి క్లాప్స్ కొడదామా పిల్లలు ఒక్కసారి? రెడీ? అందరూ వచ్చేసారి చూద్దామా? చూడండి నన్ను చూస్తూ తెచ్చండి. మరి ఫాస్ట్ ఏం చేయాలంటే 1 2 3 4 గిటార్ వాయించండి. 5 6 డ్రమ్ 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 7 8 ఇంకేం వదిలేసాం పిల్లలు? 9 10 హోసానా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది కదా? ఇప్పుడు 1 2 మోర్ వదుకోండి. 3 4 గిటార్, 5 6 drums, 7 8 people, 9 10 praise the Lord, hallelujah. Okay, మరొకసారి ఫాస్ట్ గా 1 2 పూర trumpet, 3 4 guitar, 5 6 drums, 7 8 people, 9 10 praise the Lord, Hosanna. God bless you children. Okay. సౌండ్ వినిపించట్లే. ఎస్ Thank you.
ఇంకొక మిన్ని యొక్క కనిపించింది. నిమ్మక్క మనకి ఇంకో మిన్ని యొక్క దొరికింది ఇప్పుడు. మిన్ని యొక్కలు చెల్లి కూడా వచ్చింది ఇప్పుడు మనకి. ఓకే అమ్మా నీరజ్. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? వావ్ సూపర్. నేను కూడా చాలా 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 సూపర్ సూపర్ గా ఉన్నాను పిల్లలు. అయితే ఈ రోజు మరి మరి లెసన్ కి వెళ్ళిపోదామా? మీ మీ బైబిల్స్ బుక్స్ చూసారా? నా బైబిల్ బుక్ పెన్ అన్ని నేను తెచ్చేసుకున్నాను. మీరు కూడా రెడీ అయితే లెసన్ లోకి వెళ్ళిపోదాం పిల్లలు. వావ్ అందరూ తెచ్చేసుకున్నారు, సూపర్, గుడ్ కిడ్స్. ఓకే అయితే లెసన్ లోకి వెళ్ళిపోదాం. బెనీ ఒకసారి నీ షేరింగ్ ఒకసారి ఆఫ్. నీ స్క్రీన్ షేర్ ఒకసారి ఆఫ్. అదే నీ సౌండ్ షేరింగ్ ఒకసారి ఆఫ్ అది. ఓకే థ్యాంక్ యూ. ఓకే పిల్లలు మరి లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన లెసన్ ఏంటో తెలుసా పిల్లలు? ద మిరాక్లస్ క్యాచ్ ఆఫ్ ఫిష్. అయితే ఓకే అయితే ఈ ఇది ఒక యేసయ్య చేసిన అద్భుత కార్యం. యేసయ్య చనిపోయి మూడో దినం తిరిగి లేచి ఆయన ఆత్మస్వరూపి అయి మన దగ్గర వచ్చి మన దగ్గర చేసిన లాస్ట్ అద్భుతం ఈ భూమి మీద యేసయ్య చేసిన లాస్ట్ అద్భుతం పిల్లలు. ఓకేనా? అయితే ఒక దినాన పేతురు, తోమా గారు, నతానియేలు, సన్ ఆఫ్ జెబెదీ అనే కొంతమంది శిష్యులు తిబెరే తీరాన ఉన్నారు పిల్లలు. ఆ సీ పేరు తిబెరే. ఒకసారి ఏంటో చెప్తారా పిల్లలు? ఓకే వెరీ గుడ్. అయితే ఆ తిబెరే తీరాన్ దగ్గర ఉన్నారు పిల్లలు శిష్యులంతా. వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు పిల్లలు. అయితే చేపలు పడుతూ ఉన్నప్పుడు చేపలు వాళ్ళు పట్టేవాళ్ళు పిల్లలు. అయితే ఆ చేపలు పట్టేటప్పుడు ఒక దినాన అలాగే ప్రతిరోజు వెళ్ళేటట్టు ఒక రోజు వెళ్ళారు పిల్లలు. వెళ్తూ ఉన్నప్పుడు బోట్ లో అలా వెళ్తున్నారు పిల్లలు. చూడని వెళ్ళిపోతున్నారు పిల్లలు ఆవుల మధ్యలోంచి చక్కగా వెళ్ళిపోతూ నెట్స్ అన్ని పట్టేసుకొని అన్ని చక్కగా పట్టుకొని సేఫ్టీగా అన్ని వేసేసుకొని వెళ్ళిపోతున్నారు పిల్లలు. వెళ్ళిపోతుంటే ఏమైందంటే వాళ్ళు వలలు ఇలా ఇసిరారు పిల్లలు. మన ఇలా ఇసిరారు చక్కగా వల వేసినప్పుడు చాలాసేపు ఎదురు చూశారు. చాలాసేపు ఇలా చూస్తున్నా ఉన్నారు పిల్లలు. ఏంటి ఒక చేప కూడా రావట్లేదు. లాగుతున్నారు పిల్లలు చాలా గట్టిగా లాగుతున్నారు. ఏమో వస్తాయేమో ఇలా అలా 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 ఇలా వేసి వల వేసి లాగుతున్నారు పిల్లలు. ఇలా ఇలా లాగుతున్నారు కానీ ఒక్క చేప కూడా పడలేదు పిల్లలు. పాపం చాలా కష్టపడ్డారు. చూసారా వాళ్ళ నెట్స్ అయితే ఎంటీగా ఉన్నాయి. వాళ్ళందరూ చాలా బాధతో ఇలా వచ్చి వాళ్ళకి అప్పుడులో జీవన విధానం అంటే డైలీ లివ్లీహుడ్ అనేది ఫిషింగ్ అన్నమాట. ఓకేనా పిల్లలు? అయితే వాళ్ళందరూ ఎంటీ నెట్స్ తో ఇలా సముద్రాన్ని నుంచి ఇలా సీషోర్కి వచ్చారు పిల్లలు. చూసారా పిల్లలు వాళ్ళ దగ్గర ఒక్క చేప కూడా లేదు. పాపం ఎంత కష్టపడితే వాళ్ళకి ఒక్క చేప కూడా దొరకలేదు పిల్లలు. అయితే ఏమైందంటే ఒక దినాన యేసయ్య పునరుద్ధరణై మళ్ళీ తిరిగి లేచి మన దగ్గర ఆత్మస్వరూపంగా వచ్చారు కదా పిల్లలు. వచ్చినప్పుడు యేసయ్య తిబెరే తీరాన్ని దగ్గర నుంచి నడుచుకుంటా పేతురు, తోమా గారిని వీళ్ళందరినీ కలవడానికి ఇలా వస్తూ ఉంటారు పిల్లలు. వస్తా ఉంటే యేసయ్య వచ్చి మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగారు పిల్లలు. అయితే పేతురు వాళ్ళు మా దగ్గర ఏమీ లేదు, మేము రాత్రి అంతా కష్టపడ్డాం కానీ మాకు ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. అయితే అన్నారు పిల్లలు పేతురు యేసయ్యతో అన్నారు. కానీ పేతురు వాళ్ళకి ఈయన యేసయ్య అని ఎవరు అక్కడ ఉన్న శిష్యులు ఎవరికి తెలియదు పిల్లలు. ఓకేనా? అయితే వాళ్ళందరూ అప్పుడు యేసయ్య చెప్పారు పిల్లలు,
మీరు వెళ్ళి మీ కుడి ప్రక్కకి బలవేయండి అన్నారు. అయితే వెంటనే ఏం చేశారు తెలుసా పేదరు తోమా వాళ్ళందరూ ఓకే అని వేసే చెప్పారు. వెంటనే వలలన్నీ తీసుకొని చక్క 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 అన్ని దగ్గర తీసుకొని తెచ్చేసుకొని అలా నెట్స్ అన్ని తెచ్చేసుకొని బోట్లో పరుగు 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 అని వెళ్ళి సముద్రంలోకి వెళ్ళిపోయారు పిల్లలు. వెళ్ళిన తర్వాత అలా సముద్రం నుంచి ప్రయాణం చేస్తా వెళ్తున్నారు పిల్లలు అలా అల్లల నుంచి నుంచి అలా ఏసేయ శిష్యులు వాళ్ళందరూ ఇలా వెళ్తూ ఉండగా ఏమైందంటే అప్పుడు ఏసేయ కుడిపక్క చేయమన్నారు కదా పిల్లలు. అప్పుడు పేతురు ఎలా నుంచొని వాళ్ళంతా ఇలా దగ్గర దగ్గర తెచ్చుకొని ఇలా వేశారు పిల్లలు. చూసారా కుడి పక్కకి ఇలా వేశారు. వేసిన వెంటనే అది ఇలా పడింది. రాత్రి అంతా అంత కష్టపడినా ఒక్క చేప కూడా దొరకలేదు కదా పిల్లలు. ఇప్పుడు ఎన్ని చేపలు వచ్చాయి తెలుసా? ఓ చూసారా పిల్లలు, అక్క చూసారా అక్క ఎన్ని చేపలు వచ్చేసాయో. చాలా చాలా చేపలు వచ్చినాయి అన్నయ్య. విస్తారమైన చేపలు అంట పిల్లలు, అంటే చాలా 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 ఎక్కువ. అంటే 153 ఫిషెస్ పట్టారు పిల్లలు ఒక్కసారి. మొత్తం అంత నెట్ తెగిపోలేదట పిల్లలు. అది అసలు అక్కడ అద్భుతమైన కార్యం తెలుసా, మా మనకి కొన్ని చేపలు పట్టేటప్పటికి ఎక్కువగా నెట్స్ తెగిపోతాయి పిల్లలు, కానీ 153 ఫిషెస్ అని పట్టారు పిల్లలు. కానీ ఒక్క చిన్న డ్యామేజ్ కూడా అవ్వలేదు పిల్లలు నెట్కి. ఇలా వేసిన వెంటనే ఇన్ని చేపలు చూసారా, బోట్ అంతా నిండిపోయింది ఏకంగా. చూసారా వాళ్ళు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు పాపం కదా పిల్లలు. అయితే అప్పుడు పేతురు మంచి సంతోషంతో హల్లెలూయా దేవునికి మహిమ దేవునికి మహిమ అనుకుంటూ దేవునికి థ్యాంక్స్ చెప్పారు పిల్లలు. అయితే మనం ఏం నేర్చుకోవాలంటే, మనం పేతురు ఎలా అయితే వెళ్ళు అన్న వెంటనే ఎదురు మాట చెప్పకుండా వెంటనే వెళ్ళిపోయారో సముద్రంలోకి, అట్లనే మనం కూడా ఏసే చెప్పిన పని కానీ మమ్మీ చెప్పిన పని కానీ డాడీ చెప్పిన పని కానీ ఒకవేళ ఎప్పుడైనా చెప్పారంటే తక్కువ వెళ్ళి చేసేసి వచ్చారు డాడీ నాకు ఫినిష్ అయిపోయింది డాడీ అని చెప్పేసి వెళ్ళిపోతే అప్పుడు ఏసీ మళ్ళీ బ్లెస్ చేస్తారు పిల్లలు. ఏసీ చెప్పిన మాటని మనం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు పిల్లలు. ఏసీ ఏం చెప్పారంటే, మీ సహోదరులు ప్రేమించండి, మీ తల్లిదండ్రులు సన్మానించండి, అలా చాలా చాలా చెప్పారు పిల్లలు. మీ సహోదరుని ప్రేమించడం అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కన వాళ్ళు, మీ బెంచ్ పక్కన ఇలా కూర్చున్నారు అనుకోండి, మీ పక్కన నిన్ను ఇలా గిల్లీసారు అనుకో, నీ చాలా నొప్పి వచ్చేది కదా, చాలా నొప్పి వచ్చేసి అమ్మా అంటావు, నువ్వు కూడా వెళ్ళి ఇలా గిల్లేస్తావు కదా. మనం అలా చేయకూడదు పిల్లలు. ఏసయ్య మన పక్క సహోదరుని ప్రేమించాలి అన్నది. గిల్లేసారు అనుకో, సరేలే ఏసే చూసుకుంటారులే అనుకొని ఇలా వచ్చేయడమే పిల్లలు. మనం ఏమి అనుకోడదు, ఏ పోరా నువ్వు అలా అనుకోడదు పిల్లలు. ఏసే పట్టు ఏసే చెప్పిన మాట పక్కన వెళ్ళి ప్రేమించాలి పిల్లలు. ఓకేనా పిల్లలు? మరి ఈరోజు మెమరీ వర్క్స్ ఏంటో తెలుసా? Proverbs chapter 16 verse 20. Whoever gives heed to instruction professes, and blessed is the one who trusts in the Lord. అయితే పిల్లలు మీరు ఈ ఫస్ట్ పార్ట్ ఒకటి చదివితే చాలు, ఉపదేశమునకు చెవి యోగ్యైన వాడు మేలు నందును. అంటే దేవుడు చెప్పా, ఇప్పుడు చెప్పాను కదా పిల్లలు, ఎప్పుడైతే మనం ఏసే చెప్పిన మాటకి గైకొంటామో అప్పుడు దేవుడు మనం మనకి ఏసీ ఏం చేస్తారో మనం మేలు నొందుతాం పిల్లలు, మనం బ్లెస్ అవుతాం తెలుసా. ఎప్పుడు మనం ఎప్పుడు దేవుని మాట ఎప్పుడు నిర్లక్ష్యంగా వినకూడదు చూడకూడదు పిల్లలు. ఓకేనా పిల్లలు? అయితే అలాగే పౌలు పేతురు కూడా అలాగే చేశారు పిల్లలు. అందుకే ఎన్ని వచ్చాయి పిల్లలు, 153 ఫిషెస్ వచ్చాయి పిల్లలు. పెద్ద విస్తారమైన చేపలు అట్ట పిల్లలు, ఇన్ని చేపలు లా వచ్చేసాయి. అందుకే మన దేవుని ఎడలు ఎప్పుడు ఏం చేయాలి పిల్లలు, విధేయత కలిగి ఉండాలి. ఓకేనా? ఓకే, అయితే ఈరోజు మనకి హోంవర్క్ ఏంటో చూసేద్దామా. మరి అక్క కనిపిస్తుంది అక్క? అన్య స్క్రీన్ షేర్ ఆఫ్ చేసేసే. ఓకే ఓకే అక్క చూడండి, అక్క కనిపిస్తుందా? కొంచెం పైకి పెట్టాలి. ఓకే పిల్లలు చూసారా, చూడండి కొంచెం పైకి పెట్టాలి. నీరజన్న ఫిష్ ఎలా వచ్చేసి నీళ్ళలోంచి బలే వచ్చేసి నెట్ లోకి. చూసారా పిల్లలు, నెట్ లోకి ఎన్ని ఫిషెస్ వచ్చేసాయా, నిండిపోయింది నెట్ అంతా. నిండిపోయింది, సూపర్ కదా పిల్లలు. ఏసే చేసిన అద్భుత కార్యం పిల్లలు ఇవన్నీ.
అన్న మళ్ళీ ఒకసారి చెప్పన్న ఎన్ని ఫిష్ పండియో చెప్పన్న ఒకసారి పిల్లలకి 153 ఫిషెస్ పిల్లలు విన్నారా పిల్లలు చాపలు నెట్లు ఎలా కొట్టుకుంటా ఉంటాయి ఇంత ఇంత పెద్ద పెద్ద బస్తాల్లాగా వచ్చేసాయి పిల్లలు 153 ఫిషెస్ అయితే మీకు కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను పిల్లలు మీరు మీ నోట్బుక్స్ దగ్గర నోట్ చేసుకుంటే వీలైతే నోట్ చేసుకోండి ఓకేనా పిల్లలు మీ బుక్స్ అని మీ పెన్స్ అన్ని దగ్గర తెచ్చుకోండి పిల్లలు తెచ్చుకున్నారా మరి చెప్తున్నాను అందరు రెడీగా ఉన్నారు అన్నయ్య చెప్పు ఓకే అక్క అయితే అయితే ఏసే చేసిన ఫస్ట్ మిరాకిల్ జాన్ సెకండ్ అదేంటో తెలుసా పిల్లలు కానాను పెళ్లి వెందు పిల్లలు ఓకేనా రాసుకున్నారా రాసుకుంటే థమ్స్ అప్ అయితే కానాలో పెళ్లి విందు అది ఏసే చేసిన ఫస్ట్ మిరాకిల్ అయితే లాస్ట్ మిరాకిల్ ఏంటో తెలుసా పిల్లలు ఈరోజు మన లెసన్ పిల్లలు ఏసే చేసిన లాస్ట్ మిరాకిల్ ని మనం ఈరోజు లెసన్ చెప్పుకున్నాం పిల్లలు ఓకేనా రాసుకున్నారా రాసుకుంటే అందరూ థమ్స్ అప్ ఓకే కానా కానా పెళ్లి విందు ఎక్కడుందో తెలుసా పిల్లలు బైబిల్లో సెకండ్ జాన్ యోహాను రెండవ అధ్యాయంలో ఉంది పిల్లలు సెకండ్ జాన్ అంటే యోహాను పత్రిక అవుతుంది జాన్ సెకండ్ చాప్టర్ ఓకే అండి యోహాను రెండవ అధ్యాయం యోహాను సువార్త యోహాను రెండవ అధ్యాయం ఒక ఓకే అయితే ఈ రోజు లెసన్ మంది ఎక్కడ ఉందో తెలుసా పిల్లలు బైబిల్లో యోహాను 21 అధ్యాయము 1-14 వర్సెస్ లో ఇది ఉంటుంది పిల్లలు ఓకేనా ఓకే నోట్ చేసుకుంటే అందరూ థమ్స్ అప్ ఓకే పిల్లలు అందరూ నోట్ చేసుకున్నారు సూపర్ సూపర్ గా వెళ్ళేశారు ఓకే అయితే ప్రేయర్ చేసుకుందాం శ్యామలకు ప్రేయర్ చేసేస్తారా ఓకే పిల్లలు మరి మనం విన్న లెసన్ ని మన హృదయంలో భద్రం చేసుకునేలాగా ప్రార్థన చేస్తాం ఓకేనా అందరూ కళ్ళు మూసుకోండి చేతులు జోడించండి ప్రేమగల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి ఈ సాయంత్రం సమయంలో మరి నీరజ్ ద్వారా ప్రభా మరి గొప్ప విషయాన్ని బిడ్డలకు మీరు తెలియపరుచున్నారు మేమందరం తెలుసుకున్నాం ప్రభా అందుకు నీకు వందనాలు మరి శిష్యులు నిరాశపడి ప్రభా రాత్రంతా వలవేసిన ప్రభా మరి ఆశ వాళ్ళ ఆశ తీరకలా ఉన్నప్పుడు ప్రభా మరి యేసుక్రీస్తు వచ్చి నాయన గొప్ప అద్భుతంగా నాయన కుడివైపు వేయమన్నప్పుడు వాళ్ళు వేసినప్పుడు తండ్రి దానిలో 153 గొప్ప చేపలను చూపించినావు తండ్రి అందరి బట్టి నీకు స్తోత్రాలు బిడ్డలందరికీ విషయాన్ని తెలియపరిచిన గొప్ప దేవ మా జీవితాల్లో కూడా మేము అనేక సమయాల్లో నీ మీద ఆధారపడుతూ ఉండటానికి మీరే మాకు ఈ విషయాన్ని నేర్పించారు ప్రభా నాయన విస్తారమైన తీవెళ్ళు మాకు ఇస్తారని మీరు చూపించారు ప్రభా అందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ బిడ్డలందరి హృదయాలు ఈ వాక్యాన్ని మీరే భద్రం చేయమని అడుగుచు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఓకే పిల్లలు మిన్నీ యొక్క పాట మిన్నీ నీ పాట అయిపోయిన తర్వాత జాయిల్ టైం ఇద్దాము అంటున్నా పిల్లలు చక్కని వాక్యం విన్నాం కదా దేవుడు అద్భుత కార్యం చేశాడు కదా శిష్యుల మధ్యలో ఎన్ని చేపలు కదా సరే పిల్లలు మనము ఒక యాక్షన్ సాంగ్ చేద్దాం బోట్ ఎక్కి యాక్షన్ సాంగ్ చేద్దాం ఓకేనా మీ బోట్ అన్ని రెడీ ప్రక్కన వలవేయగా పెద్ద
నిన్న జోయల్ అయిపోయాడు తను తనని ఒక ప్రశ్న అడుగుతున్నాను చెప్పాను మళ్ళీ ఇంకో డివైస్ లో వచ్చాడు ఒక్క నిమిషం వీడియో ఆన్ చేయలేదు జోయల్ ఇప్పుడు స్టడీ అవర్ అన్నమాట 2 మినిట్స్ లో స్టడీ అవర్ ఓకే జోయల్ అన్మ్యూట్ చేసుకో నీ వాయిస్ వినిపించట్లే 1 మినిట్ ఓకే జోయల్ ఒక దానికి ఇయర్ ఫోన్స్ పెట్టేసాయి అయితే ఈలోపు ఓకే ఇప్పుడు షేర్ స్క్రీన్ షేర్ చేయండి ఓకే ఒక నిమిషం కో హోస్ట్ చేస్తాను చూడు షేర్ స్క్రీన్ చేసుకో ఓకే అది కాదు నేనంటే ఇప్పుడు పార్టిసిపెంట్స్ లో నుంచి పార్టిసిపెంట్ అంటే పార్టిసిపెంట్స్ అందరికి షేర్ స్క్రీన్ అలౌ చేస్తే నేను ఇంకొక షేర్ స్క్రీన్ చేస్తా 2 మినిట్స్ పార్టిసిపెంట్స్ అందరికి అందరికినా ఓకే థాంక్యూ థాంక్యూ సో ఇది మల్టీ యూనివర్స్ ప్రైజ్ ది లార్డ్ ఇప్పుడు నేను స్పేస్ గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను నన్ను రిక్వెస్ట్ చేశారు కాబట్టి అంక సో ఫస్ట్ ఇది నేను చెప్పేది చాలా సింపుల్ సింపుల్ స్టఫ్ ఇది చాలా మంది తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియకపోయినా నో ప్రాబ్లం ఇప్పుడు తెలుసుకోండి తెలిస్తే ఇంకా కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు మీరు ఇంకా చెప్పాలంటే ఓకే ఫస్ట్ ఇది ఒక యూనివర్సెస్ ఇది యూనివర్స్ వీటిని మల్టీ యూనివర్స్ అంటారు నెక్స్ట్ ఏంటిదంటే జాయిన్ నీ ఫేస్ కనిపించేటట్టు పెట్టుకో క్యామ్ ఈ డివైస్ ని కూడా ఎక్కువ మూవ్ చేయకు చూడండి ఓకే నెక్స్ట్ ఏంటంటే ఇది మన యూనివర్స్ దీనికి నేమ్ ఏం పెట్టలేదు యూనివర్స్ ఇప్పటికే నేను ఇప్పుడు మాట్లాడుతున్నా కానీ ఇప్పటికి పెద్ద అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది యూనివర్స్ నెవర్ స్టాప్స్ అతనికి ఒక సైజ్ అనేది లేదు అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది అది ఇప్పటికి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కానీ ఇంకా పెద్దగా అవుతూనే ఉంటుంది ఎందుకంటే స్టార్స్ ఇంకా ప్రొడ్యూస్ అవుతాయి ఇంకా పెద్దగా అవుతూనే ఉంటుంది యూనివర్స్ నెవర్ స్టాప్స్ అట్లానే మల్టీ యూనివర్స్ కూడా గ్రోత్ అనేది దాంట్లో ఉండిద్ది హ్యూమన్స్ లో గ్రోత్ అట్లా ఉండదు యూనివర్స్ లో కూడా గ్రోత్ అనేది ఉండిద్ది నెక్స్ట్ ఇది గ్యాలక్సీ ఇది మిల్కీవే ఇది అందరికి తెలుసు ఇది మన గ్యాలక్సీ దాని చుట్టూ చాలా గ్యాలక్సీస్ ఉంటాయి మనం ఉండేది ఇక్కడ కనపడుతుంది కదా ఇక్కడ సన్ ఇది మనం ఈ సైడ్ లో ఉంటాం మనం ఇది స్పైరల్ స్పైరల్ బ్యాండ్స్ అంటారు వీటిని మనం మిల్కీవే ఇది మనం ఉండే గ్యాలక్సీ ఇది దీని చుట్టూ స్పైరల్స్ ఉంటాయి వీటిని స్పైరల్ బ్యాండ్ గ్యాలక్సీస్ అంటారు మనం ఉండేది ఒక ఈస్ట్ వర్డ్ ఈస్ట్ సైడ్ లో ఉంటాం ఇది మన సన్ ఎర్త్ ఇవన్నీ మర్క్యూరీ వీనస్ మన ప్లానెట్స్ అన్ని ఈ సైడ్ ఉంటాయి మన సైడ్ అది
నెక్స్ట్ ఇవన్నీ ప్లానెట్స్ ఇవన్నీ తెలుసు వీటి సైంటిఫిక్ నేమ్స్ ఇవన్నీ నెక్స్ట్ ఇవి డ్వార్ఫ్ ప్లానెట్స్ ఇవి డ్వార్ఫ్ ప్లానెట్స్ వీటిల్లో మెయిన్ డ్వార్ఫ్ ప్లానెట్స్ ఏంటంటే ఎరిస్ ప్లూటో కేరాన్ నెక్స్ట్ సెడ్నా తర్వాత సెరెస్ ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ కానీ ఫైవ్ ఆర్ ద మోస్ట్ అన్నిట్లో పెద్దది ఎరిస్ ఎరిస్ అన్నిటికన్నా పెద్దది దీంట్లో మళ్ళీ వెస్టా ఇక్కడ వెస్టా ఉంది కదా ఇది అన్నిటికన్నా ఫాస్ట్గా సన్ చుట్టూ తిరిగింది ఎట్లా అంటే ఇప్పుడు ప్రతి ప్లానెట్ కన్నా ప్రతి ఆబ్జెక్ట్ కన్నా వెస్టా అనేది సన్ చుట్టూ చాలా ఫాస్ట్గా తిరిగింది అది ఫాస్టెస్ట్ దాని తర్వాత ఇది ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటే ఏంటిది ఇప్పుడు ప్లానెట్స్ ఎట్లా అరేంజ్ పడ్డాయి ఫస్ట్ ఏమో మర్క్యూరీ తర్వాత వీనస్ తర్వాత ఎర్త్ హోమ్ ప్లానెట్ తర్వాత మార్స్ సెకండ్ హోమ్ ప్లానెట్ తర్వాత దిస్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ తర్వాత జూపిటర్ తర్వాత అన్ని ప్లానెట్స్ వస్తాయి ఇది ఒక ప్లానెటెక్స్ ఇది ఒక మిస్టీరియస్ ప్లానెటెక్స్ దీన్ని ప్లానెటెక్స్ అంటారు లేకపోతే గాబ్లిన్ ప్లానెట్ అంటారు ఇదేంటిదంటే ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ లో 8 ప్లానెట్స్ ఉన్నాయి టోటల్ గా 8 ప్లానెట్స్ ఉన్నాయి కదా ఇది ప్లానెట్ కొన్ని టెలిస్కోప్స్ హబుల్ టెలిస్కోప్స్ అని టెలిస్కోప్ అని ఇప్పుడు స్పేస్ లో ఉందని హబుల్ టెలిస్కోప్ అంటే అది నాసా వాళ్ళు పెట్టారు ఇప్పుడు అది ఇప్పుడు తీసేస్తారు ఇంకా జూలై నెక్స్ట్ మంత్ 30th మారుస్తున్నారు ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని మారుస్తున్నారు దాన్ని ఇప్పుడు నెక్స్ట్ మంత్ మారుస్తారు పోస్ట్ పోన్ అవుతూనే ఉంది ఇప్పుడు హబుల్ టెలిస్కోప్ ఏం చేసింది అది డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ ని స్పాట్ చేసింది ఇప్పుడు ఇక్కడ ప్లానెట్ ఒక 9th ప్లానెట్ ని అంటే సన్ కి ఇంకో ప్లానెట్ ఉందని అది ప్రూవ్ చేసింది అది చూసింది దూరం నుంచి దానికి గాబ్లిన్ పేరు పెట్టారు కానీ ఇంకా ప్రూవ్ చేయబడలేదు అది ఇంకా ఏదో ప్లానెట్ ఒక ఆబ్జెక్ట్ తిరుగుతుంది అది నెప్ట్యూన్ సైజ్ అంత ఉంది అది ఒక ఆర్బిట్ చేస్తుంది ఇదిగోండి ఇక్కడ క్లియర్ గా ఉంది ఇక్కడ అట్లా ఫస్ట్ ఓకే వన్ ఇది మర్క్యూరీ ఇది వీనస్ ఇది ఎర్త్ ఇది మార్స్ ఈ 4 ప్లానెట్స్ ఇది జూపిటర్ ఇది సాటర్న్ ఇది యురేనస్ నెప్ట్యూన్ తర్వాత ఇది ప్లూటో తర్వాత ఇక్కడ 4 ప్లానెట్స్ ఉంటాయి 4 డ్వార్ఫ్ ప్లానెట్స్ ఉంటాయి తర్వాత ఇక్కడ ఉంది గాబ్లెట్ ఇదేమో ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఇక్కడ ఇది ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఇదేమో క్యూపర్ బెల్ట్ ఇది అట్లా క్యూపర్ బెల్ట్ అంటే ఏంటిది నెప్ట్యూన్ వెనకాల ఉన్నది అంటే లాస్ట్ ప్లానెట్ వెనకాల ఉన్నది దాని వెనకాల గాబ్లెన్ టెలిస్కోప్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి దాన్ని ఇక్కడికి స్పాట్ చేసింది ఇక్కడ ఒక ప్లానెట్ ఉందని దాని సైంటిఫిక్ నేమ్ ఇది 2015 TG387 అది 2015 లో కనిపెట్టారు కాబట్టి దాన్ని 2015 TG387 అని పేరు పెట్టారు దాని నార్మల్ పేరు ద గాబ్లిన్ లేకపోతే ప్లానెట్ ఎక్స్ ఇక్కడ 1AU అని ఉంది కదా 1AU అంటే 1 ఆస్ట్రానమికల్ యూనిట్ వన్ ఆస్ట్రానమికల్ యూనిట్ అంటే ఎర్త్ నుంచి సన్ కి ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని 1 ఆస్ట్రానమికల్ యూనిట్ అంటారు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఆస్ట్రానమికల్ యూనిట్ ఇక్కడ నుంచి ఇక్కడికి సాటర్న్ కి ఎర్త్ నుంచి సాటర్న్ కి 10 ఆస్ట్రానమికల్ యూనిట్స్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ ద 10 టైమ్స్ ఆఫ్ ఇట్ దాని తర్వాత ఇది ఎక్కడ ఉంది గాబ్లిన్ 65 ఆస్ట్రానమికల్ యూనిట్స్ ఎర్త్ నుంచి 65 ఆస్ట్రానమికల్ యూనిట్స్ దూరంలో ఉంది చాలా దూరంలో ఉంది ఇదిగోండి ఇక్కడ క్యూపర్ బెల్ట్ నెక్స్ట్ ఇదేంటిది ఇది ప్రాక్సిమా సెంటారీ ఇది నియరెస్ట్ స్టార్ టు ఎర్త్ ఇది రీసెంట్ కనుక్కున్నారు ప్రాక్సిమా సెంటారీ అని ఇది 4.24 లైట్ ఇయర్స్ అంటే ఒక లైట్ ఇయర్ అంటే ఒక మెజర్మెంట్ సో 4.234 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది ఎర్త్ కి ఇది సో సన్ అంటారు చాలా మంది సన్ కూడా ఒక స్టారే కానీ దాట్స్ నాట్ ద రియల్ నియరెస్ట్ స్టార్ ఆ క్వశ్చన్ కి నియరెస్ట్ స్టార్ ఏంటిదంటే సన్ అంటే అది జెన్యున్ ఆన్సర్ కాదు అసలు అది మనం సన్ బదులు వితౌట్ సన్ విచ్ ఇస్ ద నియరెస్ట్ స్టార్ అంటే ప్రాక్సిమా సెంటారీ ఇది నియరెస్ట్ స్టార్ ఇది రియల్ ఫోటో కాదు ఇది ఒక డెపిక్షన్ ఒక ఆర్టిస్ట్ చేసిన డెపిక్షన్ అంతే ఇది సెకండ్ నియరెస్ట్ స్టార్ ఇది రియల్ ఫోటో టెలిస్కోప్ ద్వారా తీసిన రియల్ ఫోటో ఇది దీన్ని ఆల్ఫా సెంటారీ అంటారు ఇది ఆల్ఫా సెంటారీ ఏ దీంతో ట్విన్ కూడా ఉంది దాన్ని ఆల్ఫా సెంటారీ బి అంటారు వాటి రెండింటిని ట్రిపుల్ స్టార్ అంటారు ఇదేమో బ్లాక్ హోల్ ఇది మిల్కీ వే ఇప్పుడు ఉంది కదా ప్రతి గ్యాలక్సీకి సెంటర్ లో ఒక మిల్క్ ఒక బ్లాక్ హోల్ అని ఉండిద్ది అది రెస్ట్ అయినా ఉండిద్ది యాక్టివ్ గానే ఉండిద్ది ఇప్పుడు ఇదేంటిది ఇది సగ్యాటేరియస్ ఏ స్టార్ ఈ బ్లాక్ హోల్ ఇప్పుడు ప్రస్తుతం మన మిల్కీ వేది ఇది మన మిల్కీ వేది ఇది ఇప్పుడు ప్రస్తుతానికి రెస్ట్ లో ఉంది అది యాక్టివ్ అయినప్పుడు ఫస్ట్ అంతా లోపలికి అబ్జర్వ్ చేసేసుకునేది మొత్తాన్ని స్టార్స్ అయినా కానీ ప్లానెట్స్ అయినా మొత్తం అబ్జర్వ్ చేసుకునేది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రెస్ట్ లో ఉంది కానీ ఇది ఎప్పుడైనా యాక్టివ్ అవ్వగలదు ఇది ఓకే ఇదేంటిదంటే ఆండ్రోమెడా గ్యాలక్సీ అంటారు ఇది సేమ్ మన మిల్కీ వే లాంటి సైజ్ లాంటిదే
మన పక్కనే ఉండిద్ది కానీ కొంచెం డిస్టెన్స్ ఉండిద్ది. అది ఆ సేమ్ అంటే స్పైరల్ బ్యాండ్ గ్యాలక్సీ అంటాం కదా అలా, ఇది కూడా సేమ్ సైజ్ లాంటిది, మిల్కీ వే లాంటిది. దీన్ని ఆండ్రోమెడా గ్యాలక్సీ అంటారు. ఇదేంటిది, ఇక్కడ బ్లాక్ హోల్ లేదు కానీ మన సెంటర్ ఆఫ్ ద మిల్కీ వే చూసాం అనుకోండి, ఇలా ఉండిద్ది. ఇవన్నీ డాట్స్ డాట్స్ లైట్స్ లైట్స్ గా ఉన్నాయి కదా, ఇవన్నీ స్టార్స్. ఎన్ని స్టార్స్ ఆ ఇక్కడ ఎట్లా అంటే సన్ సన్ కన్నా పెద్దవి, చాలా పెద్దవి అని, చాలా పెద్ద పెద్ద స్టార్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి. ఇక్కడ మీకు గ్యాస్ లాంటిది కనపడుతుంది కదా, చిన్న గ్యాస్ లాంటిది. దీన్ని స్టార్ స్టార్ ఒకసారి బ్లాస్ట్ అయినప్పుడు కొన్ని కొన్ని రీజన్స్ వల్ల స్టార్ బ్లాస్ట్ అయితే అది కాంప్లికేటెడ్ లెసన్స్ కి వెళ్ళిపోవాలి. అది కెప్లర్ థర్డ్ ప్లానటరీ లాకి వెళ్ళిపోవాలి, అది వేరు. అది స్టార్స్ బ్లాస్ట్ అయినప్పుడు నెబ్యులా అనేది బయటకు వస్తుంది. నెబ్యులా అని బయటకు వస్తే ఇలా స్ప్రెడ్ అవుట్ అయిపోయింది, షీట్ లాగా గ్యాస్ లాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇలా రీసెంట్ కూడా ఒక స్టార్ బ్లాస్ట్ అయింది, అది ఇంకా ప్రూవ్ చేయలేదు. నేను చదివాను, పేరు మర్చాను, స్టార్ పేరు మర్చిపోయింది మరి. ఓకే, నేను ఎండ్ చేసేస్తున్నాను చిన్న స్టోరీ, ఒక గాడ్స్ వర్స్ తోటి, బైబుల్ వర్స్ తోటి ఎండ్ చేసేస్తున్నాను. దెన్ గాడ్ సా ఎవ్రీథింగ్ దట్ హీ హ్యాడ్ మేడ్ అండ్ ఇండీడ్ ఇట్ వాస్ వెరీ గుడ్. సో ద ఈవినింగ్ అండ్ ద మార్నింగ్ వేర్ ద సిక్స్త్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జోయల్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ, సూపర్ సూపర్ గా చెప్పావు మరి. పిల్లలు అందరూ ఒకసారి చెప్పండి కదమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య, చెప్పండి ఒకసారి పిల్లలు. థ్యాంక్ యూ అన్నయ్య, మంచి ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు కదా పిల్లలు, చెప్పండి. అన్ని విషయాలు మనకు కొంచెం కొంచెం అప్పుడప్పుడు మన థ్యాంక్ యూ జోయల్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. అడిగిన వెంటనే చక్కగా చెప్పావు, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇలా కలుసుకున్నప్పుడు ఇంకొకటి అలాగే 1 మినిట్ లో చక్కగా మా పిల్లలకి నేర్పిద్ది కదా, సరేనా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఇంకా మంచి మంచి జ్ఞానం ఇచ్చి రాబోయే రోజులు ఇంకా ముందుకు వెళ్ళడం దేవుడు సహాయం చేయండి అక్క. ఆమేన్. క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. అందరూ మోకరించారు. ప్రార్థన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన దేవ, శక్తిమంతుడా, జీవాధిపతి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. ఈ దినము కూడా తండ్రి మరొకటి చక్కటి అవకాశమును నాయన మాకెల్లరికీ మీరు అనుగ్రహించి సండే స్కూల్ కార్యక్రమములు ప్రారంభము నుండి కూడా తండ్రి ఈ సమయం వరకు మీ కృపా సహాయతను అనుగ్రహించి ఎన్నో విషయాల్లో నాయన మీకు స్తోత్రములు ప్రభువా. చిన్న బిడ్డలైన వారు నేను నేర్చుకోవటానికి మీరు చూపిన కృపను కొరకు నీకు వేలాది వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నానయ్యా. కృపను చూపించండి, నేర్చుకున్నవి చూసినవి అన్ని కూడా నాయన జ్ఞప్తిలోనికి ఉంచుకుని రాబో దినముల్లో నాయన చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన నీ నామ మహిమార్థమై బలమైన నా తండ్రి నాయన నీకు స్తోత్రములు ప్రభువా. పని వారిగాను నాయన, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు గాను, మిషనరీలు గాను నాయన, బైబిల్ పండితులు గాను నాయన ఒక్కొక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని నీకు వందనాలు నాయన. ఏకీభవించిన చిన్న బిడ్డ మొదలుకుని నాయన యవ్వని బిడ్డలు, చంటి బిడ్డలు నాయన, సండే స్కూల్ టీచర్స్ ని అందరినీ కూడా నాయన పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి. జూమ్ మీటింగ్ లో నాయన అయితే భాగ్యం నా తండ్రి షాలెం ఇస్రాయల్ అయ్యగారి ద్వారా మీరు మాకందరికీ అనుగ్రహించిన మీ కృపంతతి కొరకు వందనములు ప్రణతులు చెల్లించుకుంటూ ఇంకను అనేకమైన బిడ్డలు నాయన నూతనంగా దినదినము జాయిన్ అవునట్లు కృపను చూపించమని సమస్తమును మీ పాదములు దగ్గర పెట్టుకుంటున్నాం నాయన. చేరి వచ్చిన బిడ్డల్లో ఎవరైనా కానీ అనారోగ్యంగా బలహీనంగా ఉంటే వారిని నాయన మీరు బలపరిచి ఆయన ఆరోగ్యముల చేత మీరు దీవించి ఆశీర్వదించి పంపించమని దీవెనకర్త మహోన్నతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధబడుచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరును గాక. మమ్మల్ని శోధనలోకి తాక, కీడు నుంచి తప్పించుము,
రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నది తండ్రి. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily breath, and forgive our debts as we forgive our debtors. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. ప్రతి పీటకు వారి వారి తల్లిదండ్రులు ఆనందము రక్క చేయని బంధుమిత్రులకు వారి చుట్టుపక్కల వారికి అలాగే సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి మధ్యలో చేయనుగాక.